హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ అన్నారు వాటితో మాట్లాడదాం నమస్కారం సార్ ఇవాళ ఏపీలో చంద్రబాబు నాయుడు గారు అందరు మంత్రులతో కేబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం చూస్తాం కదా మరి ఈ కేబినెట్ మీటింగ్ లో ఏమేమి అంశాలు చర్చించారు ఏం జరిగింది సార్ అక్కడ యా ఈ రోజు కేబినెట్ మీటింగ్ జరిగింది తొలి కేబినెట్ మీటింగ్ ఇది ఈ కేబినెట్ మీటింగ్ లో ప్రధానంగా వాళ్ళు చర్చించిన అంశాలు వచ్చి చంద్రబాబు ఐదు సంతకాలు ఆల్రెడీ చేశాడు ఐదు సంతకాలకు సంబంధించి తీర్మానాలు చేయాలి అవి ఆ సంతకాల అమలు కావాలంటే కేబినెట్ తీర్మానం చేయాల్సి ఉంది కాబట్టి వీళ్ళు చేశారు అందులో ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు సంబంధించిన మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానని చంద్రబాబు ఎన్నికల హామీ ఇచ్చాడు దాన్ని నెరవేర్చుకోవడానికి సంతకం కూడా చేశాడు దాని మీద కేబినెట్ తీర్మానం చేసింది రెండవ సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని సో అది గతంలో అసెంబ్లీలో వైసీపీ పెట్టినప్పుడు తెలుగుదేశం సంపూర్ణ మద్దతు ఇచ్చింది ఇప్పుడు ఆర్థిక మంత్రి అండ్ అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ దాని మీద ఒక చిన్న మంచి స్పీచ్ కూడా ఇచ్చాడు అది కూడా వీడియో వైరల్ అయింది సో కానీ మరి వీళ్ళు ఆ తర్వాత కరెక్ట్గా అమలులో అది సరిగ్గా లేదని చెప్పి దాన్ని ప్రచారం చేశారు అది హెల్ప్ అయింది కూడా కూటమికి అంటే మనం అప్పుడు కూడా చెప్పుకున్న ఒక లాస్ అవర్షన్ అనే ఒక బిహేవియరల్ సైకాలజీ ప్రిన్సిపల్ ఉంటుంది ఎప్పుడైనా మనిషికి ఈ పని చేస్తే వెయ్యి రూపాయలు నీకు అదనంగా వస్తుందని చెప్తే అదేమో ఇన్సెంటివ్ అట్టే కాకుండా ఈ పని చేయకపోతే నీకు వెయ్యి రూపాయలు జీతంలో కట్ చేస్తానని చెప్పామనుకో ఏది ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుందంటే ఈ ఈ లాస్ అవర్షన్ అంటే నీకు ఆల్రెడీ వచ్చే పదివేల జీతంలో వెయ్యి రూపాయలు కట్ చేస్తానన్నప్పుడు దీనికి ఎక్కువ భయపడతారు అనేది అనేక ఎకనామిస్టులు రీసెర్చ్ చేశారు ముఖ్యంగా డేనియల్ కానేమన్ అండ్ ట్రాట్స్కే అని ఇద్దరు చేసింది ఇజ్రాయిల్ ఎకనామిస్టులు సో దాని ప్రకారం మీ ల్యాండ్ లాక్కుంటారు మీ ఈ టైట్లింగ్ మీ ల్యాండ్ అంతా జగన్ ఒక రాక్షసులాగా భూపకాసురు పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చారు ప్రచారం చేశారు కొంత అక్కడక్కడ వైసీపీ లోకల్ లీడర్సు కబ్జాలు ఇవన్నీ చేశారు దానివల్ల ఇది మొత్తం లాక్కుంటారేమో అన్న భయాందోళనకు అయితే గురయ్యారు అది సక్సెస్ అయ్యారు అది ప్రశాంత్ కిషోర్ ఈ ఐడియా ఇచ్చాడని కూడా చెప్తారు అందుకే సూపర్ సిక్స్ కంటే కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ చేశారు సో అందువల్ల ఇప్పుడు రెండవది ఆ ల్యాండ్ టైటింగ్ రద్దు చేస్తున్నట్టు క్యాబినెట్ తీర్మానం మూడవది పెన్షన్ నేను వస్తే అధికారంలోకి మూడు వేలు నాలుగు వేలు చేస్తున్నాడు అలాగే ఈ మూడు నెలది కలిపి ప్లస్ నాలుగు వేలు ఏడు వేలు ఇప్పుడు జూలైకి ఇస్తాను అంటున్నారు సో దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది కూడా చర్చించుంటారు దీంట్లో ఇక అన్న క్యాంటీన్స్ అన్న క్యాంటీన్ సంబంధించి కూడా ఫండ్స్ పరిస్థితి ఏంటి దీనికి ఎట్లా నడపాలి దానికి సంబంధించి మళ్ళీ పునరుద్ధరణ కార్యక్రమం ఇక స్కిల్ సెన్సస్ అంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఇప్పుడు ఎందుకంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాననేది ఈ సూపర్ సిక్స్లో ఒక హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి ఐదు నెలలు ఇరవై లక్షలు ఐదేళ్లలో ఇవన్నీ గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నీ లేవు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ పెట్టి స్కిల్ సెంటర్స్ పెట్టి స్కిల్ ట్రైనింగ్స్ పెట్టి వీళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలి ఇప్పించాలంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోనే వీళ్ళకి అన్ని ఉద్యోగాలు ఇవ్వాలంటే అంత డెవలప్మెంట్ కూడా జరగాలి కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగాలి ఐటీ ఇండస్ట్రీస్ పెట్టాలి ఇతర ఇండస్ట్రీస్ పెట్టాలి వాటిలోకి ఆ ఇండస్ట్రీకి తగినట్టుగా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ వాళ్ళని ప్లేస్ చేయాలి సో ఇవన్నీ చేయాలంటే డెవలప్మెంట్తో లింక్ అయిన వ్యవహారం అండి అందుకని అసలు స్కిల్ సెన్సర్స్ ఇవన్నీ కూడా చేయాలనేది ఒక ప్లాన్ చేసుకున్నారు ఇది బేసిక్గా ఈ ఐదు సంతకాలకు సంబంధించి ఇది కాకుండా వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఉంది ఒకప్పుడు ఎన్టీఆర్ అనే దాన్ని జగన్ వచ్చి దాన్ని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అప్పుడే దాని మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది దాన్ని మొన్న రిజల్ట్ వచ్చిన రోజే దాన్ని పోయి కొట్టేశారు కూడా తెలుగుదేశం వాళ్ళు సో దాన్ని ఇప్పుడు అప్షల్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని మారుస్తున్నారు సో ఇది కాకుండా కొన్ని ఆల్రెడీ అనౌన్స్ చేశారు అది ఏంటంటే బీమా ఫ్యామిలీ బీమా ఫ్యామిలీలో యజమాని చనిపోతే చంద్రన్న బీమా ఇంత ఇంతకుముందు త్రీ ల్యాక్స్ ఉండేది ఇప్పుడు దాన్ని పెంచారు పది ల్యాక్స్ అట్లాగే దాంట్లో కార్మికులు లాయర్లు తర్వాత మీడియా ప్రతినిధులు ఇలాంటి వాళ్ళని కూడా దాంట్లో యాడ్ చేశారు ఓన్లీ పదహైదు రూపాయలు కట్టి ఒక పాలసీ తీసుకుంటే మిగతా గవర్నమెంట్ పే చేస్తుంది ఎవరైనా ఫ్యామిలీ హెడ్ చనిపోతే ఆ ఫ్యామిలీకి ఈ బీమా పది లక్షల వరకు ఆదుకునే పరిస్థితి ఉంది అది చంద్రన్ బీమా ఇలాగా రకరకాల హామీల్ని ఇప్పుడు ఎలా నెరవేర్చాలనేది మిగతా సూపర్ సిక్స్కి సంబంధించిన చర్చ జరిగిందా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతులకి ఇరవై వేలు చేశారు జగన్ పదమూడు చేసి ప పదహారు అన్నాడు పెంచాడు కానీ వీళ్ళు ఇరవై వేలు చేశారు అట్లాగే తల్లికి వందనం అనే స్కీమ్లో జగన్లో ఒక బిడ్డకి పదహైదు వేలు ఇస్తానంటే ఎంతమంది ఉన్నా అన్ని అన్ని పదహైదు ఇస్తా ఉన్నారు అట్లాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ తర్వాత ఉమెన్కి రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నారు అది దాని మీద చర్చ జరిగిందా లేదా తెలియదు తర్వాత పెన్షన్ది అయితే చర్చ జరిగింది పెన్షన్ది ముందుకు వచ్చింది అట్లాగే ఉచిత బస్సు అది ఇప్పటివరకు తెలియదు వన్ మంత్లో తెలుస్తామని మంత్రి అన్నారు రవాణా శాఖ మంత్రి సో ఇలాగా సూపర్ సిక్స్కి సంబంధించిన పథకాల మీద చర్చ జరిగినట్టుగా మనకైతే ఇన్ఫర్మేషన్ లేదు నిజానికి దాని మీద ఫోకస్ చేయాలి వైసీపీ వాళ్ళు అదే చెప్తున్నారు మీరు సూపర్ సిక్స్ని ఎలా అమలు చేస్తారు అది చెప్పండి బస్సుది ఎప్పటి నుంచి అమలు చేస్తారు పిల్లలకి స్కూలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాయి దాని మీద మీరేం చర్చించట్లేదు మీరు ఎంతసేపటికి వైసీపీ ఆస్తులని ఎలా ధ్వంసం చేయాలి వైసీపీ వాళ్ళ మీద ఎలా కేసులు పెట్టాలి ఇదే మీ ప్రయారిటీ ఉంది దానికంటే మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం మీద మీరు ఫోకస్ చేయండి అంటున్నారు ఖచ్చితంగా వీళ్ళు ఫోకస్ చేస్తున్నట్టే మనకు కనబడుతుంది బట్ మిగతా సూపర్ సిక్స్ మీద ఈ క్యాబినెట్ మీటింగ్లో చర్చ జరిగిందా జరిగితే ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నారు ఈ విషయాలు మాట్లాడినట్టుగా మనకి తెలియలేదు అంటే నిజంగానే ఇవన్నీ అమలు చేస్తారా ఆల్రెడీ కొన్ని చెబుతున్నారు ఒక ఇంట్లో పెన్షన్ ఉంటే ఆ ఇంట్లో మహిళలకి రెండు వేల ఐదు వందలు రాదని చెప్తున్నారు అట్లా ఏమేమి ఫిట్టింగ్లు అట్లాగే వాలంటీర్లకి ఇందాక నేను చెప్పుకున్నట్టు వేరే వీడియోలో వాలంటీర్లకు డిగ్రీ క్వాలిఫికేషన్ చేస్తూ ఉంటారు అలాగే యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉంటాడు ఇప్పుడు దాన్ని వంద ఇళ్ళకో లేకపోతే ఊరికంతా ఒక వాలంటీర్లు పెడతా ఉన్నారు అప్పుడు ఇంకా జీతం పెంచినట్టు ఏమి ఉంటుంది ఒక వ్యక్తి యాభై ఉంటే ఐదు వేలు ఇస్తారు వంద ఉంటే పదివేలు ఇస్తున్నారు సో ఇద్దరు వాలంటీర్లకు ఇచ్చేది ఇప్పుడు ఒకడికే ఇస్తారు వాలంటీర్ల సంఖ్య అప్పుడు తగ్గిపోతుంది సో టెక్నికల్గా నేను వాలంటీర్లు పదివేలు పెంచుతానన్నట్టు పెంచానంటారు చాలామంది చాలా పార్టీలు చేసేది ఇదే వీళ్ళు డీటెయిల్గా చెప్పరు ఎప్పుడైనా డీటెయిల్ చెప్పకుండా తర్వాత ఫిట్టింగ్లు పెట్టడం మొదలు పెడతారు పొలిటికల్ పార్టీలు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు అలవ కాని హామీలని జగన్ భాషలో చెప్పాలంటే తనకి దాదాపు డెబ్బై వేలు ఖర్చు అయితే డీబీటీ ప్లస్ ఇతర కార్యక్రమాలకి చంద్రబాబు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ నెరవేరాలంటే లక్ష యాభై కోట్లు అన్నాడు మింటి లాంటి పత్రిక దీని మీద అసెస్ చేసి లక్ష ఇరవై కోట్లు అనింది ఏదేమైనా ల లక్ష కోట్ల కంటే ఎక్కువ పరేరు దీనికి కావాలి చంద్రబాబు ఇచ్చిన హామీలకి దాంతోపాటు జీతాలు ఇవ్వాలి అమరావతిని డెవలప్ చేయాలి అమరావతిని డెవలప్ చేయాలంటే దాదాపు అది కూడా లక్ష కోట్ల పైన దాదాపు ఐదారు లక్షల కోట్లు కావాలి మిగతాది ఏదో సెల్ఫ్ ఫండింగ్ ఏదో చెప్తున్నారు కనీసం లక్ష కోట్ల పైన దానికి అవసరం ఉంది ఇక మిగతా రోడ్లు ఇవన్నీ ఇంతకుముందు వైసీపీని ఎక్కడెక్కడ విమర్శించారో అవన్నీ వీళ్ళు చేయాలి మరి బడ్జెట్ అరౌండ్ త్రీ ల్యాక్ క్రోర్స్ ఉంటుంది పర్ మంత్ పర్ ఇయర్ మరి వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఆల్రెడీ అప్పులు ఉన్నాయి అప్పులు కట్టాలి వాటికి వడ్డీలు కట్టాలి తర్వాత ఈ పథకాలకంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారు అందుకని ఏం చేస్తారు జనరల్గా అంటే ఏదో ఒక కథ చెప్పి కట్ చేసి కార్యక్రమం చేస్తారు ఇంతకుముందు జగన్ ఎంత ఇచ్చాడో చంద్రబాబు కూడా అంతే ఇస్తాడు కానీ ఎక్కువ ఇస్తున్నట్టు ఇచ్చేసి లబ్ధిదారుల సంఖ్యను ఎలా కట్ చేయాలి అనేది వాళ్ళు ఆలోచిస్తారు ఇందాక నేను వాలంటీర్ ఎగ్జాంపుల్ సో ఒక వాలంటీర్ బదులు ఇద్దరిని బదులు ఒకరిని పెట్టడం ఇచ్చేది పదివేలు ఒకరికి ఇవ్వడం టెక్నికల్గా పదివేలు పెంచాను కదా అనడం అక్కడేమో తగ్గించేయడం ఇటువంటి జిమ్మిక్కులు వీళ్ళు ఫాలో అవుతుంటారు పొలిటీషియన్స్ ఇక్కడ మనం ఇప్పుడు కర్ణాటకలో చూస్తున్నాక కర్ణాటకలో మా హామీలను ఎలా నెరవేర్చాలని వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ ఏజెన్సీకి ఇచ్చారు వాళ్ళ వల్ల కాక చేతులు ఎత్తేస్తా ఉన్నారు అట్లాగే ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఇప్పటి వరకు అన్ని హామీలు ఏమి ముందుకు తీసుకెళ్ళలేదు సో ఇక్కడ కూడా కట్ చేస్తారు సో ఇదే పని చంద్రబాబు కూడా చేసే అవకాశం ఉంది చంద్రబాబు ఇలా చేస్తే మేము క్వశ్చన్ చేస్తామని ఆల్రెడీ వైసీపీ వాళ్ళ నాయకులు అంటున్నారు ఏదేమైనా ఈ క్యాబినెట్లో అయితే అన్ని విషయాలు చర్చించినట్టుగా మనకైతే మీ బయటికి రాలేదు న్యూస్ ఈ ఐదు సంతకాలు ప్లస్ హెల్త్ యూనివర్సిటీ ఈ అంశాలు మాత్రమే చర్చించినట్టుగా చూపుతున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్